విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12 నుండి 17వ తేదీ వరకు చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయాగానికి నంద్యాల జిల్లా ప్రజలు పాల్గొనాలని ఆహ్వానించిన దేవాదాయ శాఖ. రాష్ట్రం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రభుత్వం ఈ యజ్ఞం చేపట్టిందని తెలిపిన ఎండోమెంట్ కార్యాలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం చేత దేవాదాయ ధర్మశాఖ ద్వారా శ్రీ చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయాగాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 12/5/2023 ఈ రోజు జరుగుతూ ఉంది. రోజు ఉదయం స్వామివారికి హోమాలు జపాలు అన్నీ జరుగుతాయి. అలాగే సాయంకాలం ప్రతిరోజు ఈ కార్యక్రమం 2 రోజులు స్వామివారి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే 12వ తారీఖున శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివారి కళ్యాణము, 13వ తారీఖున ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణము, 14వ తేదీన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణం జరుగుతుంది, 15వ తారీఖున శ్రీశైలం భ్రమరం వెంకట స్వామివారి కళ్యాణము, 16వ తారీఖున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది, 17వ తారీఖున పూర్ణాహుతి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కావున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి గొప్ప పాత్ర కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఈ కార్యక్రమము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటున్నాం.